పులి ఇవాళ ఎలుగుబంటి. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఎలుగు సంచారం కలకలం రేపుతోంది. మొదటి ఘాట్ రోడ్లోని మూడో మలుపులో అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి కనిపించింది. చిరుత దాడి ఘటన జరిగినప్పటి నుంచి కూడా భక్తులు హడలిపోతున్నారు. ఇప్పుడు ఎలుగు కూడా కనిపించడంతో భయం రెట్టింపైంది. మొన్న పులి, ఇవాళ ఎలుగుబంటి. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఎలుగు సంచారం కలకలం రేపుతోంది. మొదటి ఘాట్ రోడ్లోని మూడో మలుపులో అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి కనిపించింది. చిరుత దాడి ఘటన జరిగినప్పటి నుంచి కూడా భక్తులు హడలిపోతున్నారు. ఇప్పుడు ఎలుగు కూడా కనిపించడంతో భయం రెట్టింపైంది. రెడ్డి, దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతోంది అక్కడ? మమత, ముందుగానే సచలం అటవీ ప్రాంతంలో ఎలుగు పండ్లు కానీ చిరుత లాంటి వన్యప్రాణులుగా తిరుగుతుండే ప్రదేశము. అయితే ఈ రోజు సాయంత్రం సమయంలో ఎలుగుబంటి మూడో మలుపు, అంటే పైనుంచి కిందికి దిగి వచ్చే రోడ్ లో మూడో మలుపు వద్ద, పైనుంచి దిగేటప్పుడు మూడో మలుపు వద్ద ఎలుగుబంటి సంచారం కలిగించడం తాను అటు నటి వస్తున్న భక్తులకు భయభ్రాంతులు కలిగేసింది. ఈ మధ్య కాలంలోనే ఏడో మైల్ వద్ద ఒక చిరుతపిల్లి బాబుని తర్వాత ఇది మరోసారి ఇది కనిపించడం కొంత కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే టీటీడీ భక్తులను గుంపులు గుంపులుగా నడిచి వెళ్లే వాళ్ళు మాత్రం గుంపులు గుంపులుగా వెళ్ళండి అంటూ చెప్పడంతో కొంత విధంగా భక్తులను పాదాల నడిచి వెళ్లే గుంపులుగా వెళ్ళడానికి మాత్రమే ఇటు సెక్యూరిటీ సిబ్బంది అనుమతిస్తున్న నేపథ్యం. అయితే ఎలుగుబంటి రోడ్డు దాటి సమీపంలోనే కొద్దిసేపు అక్కడంతో వాహనదారులు మొత్తం వాహనాలు ఆపివేసి కొద్దిసేపు ఆ ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కిందికి దిగి వచ్చిన పరిస్థితి. మొత్తం మీద అయితే వన్యప్రాణులు మాత్రం పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నాయి, ఆహారం కోసం వస్తున్నాయా లేకపోతే భక్తులు బయట తినడానికి వస్తున్నాయా అన్న విషయం మీదనే ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఎక్కడికంటే వారు అంటున్నారు మమత. రైట్, థ్యాంక్ యూ దామోదర్.